టాలీవుడ్ యాక్టర్ నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న బషీర్బాగ్ లోని ఆఫీస్కు రావాలని ఆదేశించింది. ఇటీవల మాధపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను విచారించారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోను ప్రశ్నించారు సిట్ అధికారులు. అయితే ఈడీ విచారణకు 2 సార్లు డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నవదీప్ కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. టాలీవుడ్ యాక్టర్ నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న బషీర్బాగ్ లోని ఆఫీస్కు రావాలని ఆదేశించింది. ఇటీవల మాధపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను విచారించారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోను ప్రశ్నించారు సిట్ అధికారులు. అయితే ఈడీ విచారణకు 2 సార్లు డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నవదీప్ కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. టాలీవుడ్ యాక్టర్ నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న బషీర్బాగ్ లోని ఆఫీస్కు రావాలని ఆదేశించింది. ఇటీవల మాధపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను విచారించారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోను ప్రశ్నించారు సిట్ అధికారులు. అయితే ఈడీ విచారణకు 2 సార్లు డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నవదీప్ కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. సదా, లాస్ట్ 2 టైమ్స్ ఈడీ నోటీసులు ఇచ్చినా పోలేదు నవదీప్, ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఏమవుతుంది, ఏముంది నోటీసులో? 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్ళోసారి పైకి వచ్చిందని చెప్పొచ్చు. అప్పట్లో సిట్టు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారని అప్పుడు అనుమానించిందో, ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అటు సిట్టు విచారించింది. ఆ తర్వాత సిట్టు, అది స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసిన సిట్టు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, దాని తర్వాత ఈడీ కూడా కేసు నమోదు చేసి ఈడీ కూడా సైమల్టేనియస్గా వాళ్ళందరినీ పిలిచి అప్పుడు విచారణ చేసింది. ఆ తర్వాత సిట్టు క్లోజ్ అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ విచారణ చేసిన సిట్టు కేసు క్లోజ్ అయినా కూడా ఈడీ ఇన్వెస్టిగేషన్ మాత్రం కంటిన్యూ అవుతూనే వస్తుంది. సో రీసెంట్గా ఇప్పుడు నవదీప్కి కొంతమంది నైజీరియన్స్ తోటి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అలాగే మాధపూర్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్కు అలాగే ముగ్గురిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో 3 నైజీరియన్లను అరెస్ట్ చేశారు. సో వాళ్ళకి నవదీప్ కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. సో ఈ అంశం పైన ఇప్పుడు మళ్ళీ ఈడీ ఇటు నవదీప్కు నోటీసులు ఇచ్చింది. గతంలో ఆల్రెడీ 2 టైమ్స్ నోటీసులు ఇచ్చినా కూడా నవదీప్ విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు 3rd టైమ్ ఈ నెల 10వ తారీఖున బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కి నవదీప్ మస్ట్గా అటెండ్ కావాలని మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు కనుక ఒకవేళ నవదీప్ అటెండ్ కాకపోతే అతనిపైన అటు చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇతనిపైన ఉన్న ప్రస్తానానికి ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఇతనికి నవదీప్కి ఇటు నైజీరియన్స్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇతను డ్రగ్స్ కొన్నట్లయితే, నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కొన్నట్లయితే అతను ఎలాంటి మనీ యూజ్ చేశాడు, ఇతని అఫీషియల్ అకౌంట్స్ నుంచి యూజ్ చేశాడా లేకపోతే హవాలా ద్వారా డబ్బులు ఉపయోగించి ఈ డ్రగ్స్ కొన్నాడా ఏంటి అనే అంశాలపైన అయితే పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వీళ్ళు విచారణ చేస్తున్నారు. కాబట్టి మొత్తంగా ఇటు ఫైనాన్షియల్ ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్ పైన ఈడీ అయితే విచారణ చేయనుంది. అయితే ఇప్పటికే ఈ మాధపూర్ డ్రగ్స్ కేసులో కూడా నార్కోటిక్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ అయ్యి అతను విచారణకు హాజరయ్యారు. ఒక డే అంతా కూడా మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అతన్ని విచారణ చేశారు. విచారణ టైంలో నేను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పాడు. కాకపోతే అతనికి నైజీరియన్స్కు ఉన్న సంబంధాలు ఏంటి అనే విషయాలపైన కూడా అప్పుడు నార్కోటిక్ అధికారులు దీనిపైన పూర్తిగా విచారణ చేశారు. అతని ఫ్రెండ్ రామ్చంద్ గోవా నుంచి ఇటు డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, 3 అరెస్ట్ అయిన నైజీరియన్స్ ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి వైజాగ్కి డ్రగ్స్ తెప్పించాడు. సో వైజాగ్ నుంచి తిరిగి హైదరాబాద్కు డ్రగ్స్ తెప్పించి ఇక్కడ అతనికి సంబంధించిన వాళ్ళందరికీ, అతని ఫ్రెండ్స్ సర్కిల్, అలాగే కొంతమంది కస్టమర్స్ కూడా డ్రగ్స్ ఇచ్చాడు. దానిలో ఇటు నవదీప్ కూడా ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. అలాగే నవదీప్ అలాగే అతని ఫ్రెండ్ రామ్చంద్ మధ్య ఫోన్ కన్వర్సేషన్స్, అలాగే చాట్ కన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా నార్కోటిక్ పోలీసులు తీసి ఎస్టాబ్లిష్ చేశారు, అతను ముందు ఉంచి విచారణ చేశారు. సో ఇప్పుడు కూడా అటు నవదీప్ను విచారణ చేస్తే ఈడీ తిరిగి ఇతని ఫోన్ చాట్స్, అలాగే ఇతని వాట్సాప్ కన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా అతని ముందుంచి తిరిగి విచారణ చేసే అవకాశం ఉంది. సో ఈ నెల 10న మస్ట్గా నవదీప్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ 2 టైమ్స్ ఇచ్చినా అతను అటెండ్ కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం మస్ట్గా అటెండ్ కావాలని చెప్తున్నారు. విచారణ అటెండ్ అయిన తర్వాత ఇతనికి నైజీరియన్స్కు ఉన్న సంబంధాలు ఏంటి, ఫైనాన్షియల్గా అతను వీళ్ళతో ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేశాడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేశారా ఏంటి అనే యాంగిల్లో అయితే ఈడీ అధికారులు నవదీప్ని విచారణ చేయనున్నారు సౌజన్య. సదా, థ్యాంక్ యూ.